హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నిన్న రిలీజ్ అయిన తెలుగు సినిమా హాయ్ నాన్న. ఇది డైరెక్ట్ చేసింది డెబ్యూ డైరెక్టర్ షౌర్య. సినిమా స్టోరీకి వచ్చామంటే ఒక సింగిల్ ఫాదర్, అంటే కూతురుంది, ఒక 6 ఏళ్ళ పాప. ఆమెకి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది. 65 రోసెస్, అంటే అదేదో రోసెస్ అంటే ఏదో పేరు చెప్పారు, సిస్టిక్ 4E ఏదో ఉంది. సో ఆమె త్వరగా చనిపోతుంది అని చెప్పారు. సో ఆయన ఇంట్లో ఉండి బాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఒకనొక రోజు నైట్ బెడ్ టైం స్టోరీస్ చెప్తూ ఉంటాడు కదా. ఆ బెడ్ టైం స్టోరీ చెప్పేటప్పుడు మనోడు ఎప్పుడు మదర్ లేకుండా ఉన్న ఫాదర్ తాత ఉన్న స్టోరీలే చెప్తూ ఉంటాడు అన్నమాట. కూతురు కోపం వస్తుంది, నాకు మదర్ ఉన్న స్టోరీ చెప్పంటే నువ్వు క్లాస్లో ఫస్ట్ తెచ్చుకో, అప్పుడు చెప్తాను అంటాడు. ఆమె ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చెప్పకపోతే కోపం వచ్చి బయటికి పారిపోతుంది, కుక్కను తీసుకునేసి. అక్కడ మన హీరోయిన్ అయితే పరిచయం అవుతుంది, మృణాల్ ఠాకూర్. ఆమె తీసుకొచ్చినప్పుడు ఇంకా అక్కడ స్టోరీ చెప్పాల్సిందే అంటే మనోడు స్టోరీ చెప్తాడు. ఎవరిని ఊహించుకోవాలా మదర్గా అంటే మృణాల్ వచ్చి నన్ను ఊహించుకుంటారనమాట. ఆ స్టోరీ అయితే లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. లవ్ స్టోరీ వచ్చేసి మీ ఒక డబ్బున్న అమ్మాయి, రెగ్యులర్ స్టోరీ అది. ఇంకా పేదోడు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు వద్దనుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ మదర్ డైవర్సీ. సో ఈమె పిల్లలు పుట్టిందా హెల్త్ బాగాలేకపోతే ఇంకా కోపంతో వదిలి వెళ్ళిపోవాలనుకుంటే యాక్సిడెంట్ అవుతుంది. సో యాక్సిడెంట్ అయ్యి ఏమైంది ఏం కథ, అమ్నీషియా, ఇదంతా వేరే కథ అనమాట. అంటే తల్లికి అమ్నీషియా, అన్ని పాత గతం మర్చిపోయింది, కూతురుకి హెల్త్ బాగాలేదు, ఫాదర్ సింగిల్ ఫాదర్. మంచి సినిమా కష్టాలు ఉన్నాయన్న ఫాదర్తో పాటు జయరామ్ ఉంటారు, ఆయన తాత. తాత అంటే ఈయన తండ్రి కాదు, వైఫ్ యొక్క తండ్రి. సో ఇట్టున్నారనమాట. ఈమె ఎవరైతే మృణాల్ ఠాకూర్ ఉందో ఆమెకు ఆల్రెడీ వారంలో పెళ్ళి అవ్వబోతుంది. సో ఫాదర్ వచ్చి ఆ పాపని ఈమెతో మృణాల్ ఠాకూర్తో కలవకూడదు అనుకుంటే ఈమె లేదు, నేను కలిసే తీరుతా అని చెప్పి వెంబడబడతాడు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ముంబై, సెకండ్ హాఫ్ అంతా గోవా. గోవాకు ఫోటోషూట్కి వెళ్ళిపోతే ఈమె పెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ అని గోవాకు వచ్చి ఇంకా అక్కడ సాగదీసి ఆఖరికి కలిసారా లేదా అన్నదే సినిమా. ఈ సినిమా చూసినప్పుడు బాబా బాబా, ఇది జనరల్గా 90s, 80s, 90s వచ్చిన ఓ పులిహార కథ. ఈ పులిహార కథకి బ్రహ్మాండమైన పులిహారలు కలిసారు, ఓ భీకరంగా 4-5 కలిసారు. అంతకాకుండా ఈ కొద్దిగా ఎసెన్స్ ఆ సాల్ట్, ఆ టేస్టింగ్ సాల్ట్ టైప్లో మనకు ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది, ఎటర్నల్ సన్షైన్ అనేసి. ఆ సినిమా యొక్క ఇది కూడా మనకి జలకులు బెలుకులు కనిపిస్తుంది. అది ఒక వండర్ఫుల్ స్టోరీ అది. ఆ సినిమా అయితే మటు ఈ జలకులు కలిపి ఈ పులిహారలో రకరకాల పులిహారలు కలిపి ఒక సినిమా పెట్టారు. కాకపోతే దీన్ని సాగదీశారనమాట, అమ్మాయి దాన్ని సాగదీసినట్టు అంతే. జనాలు థియేటర్లో కూర్చున్న వాళ్ళు చాలామంది కామెంట్లు వేస్తూ ఉంటారు. ఒక సీన్ అయితే వీడు వాళ్ళ అత్తతో మాట్లాడుతూ ఉంటాడు, లేచి కుర్సీలో నుంచి వెళ్ళిపోతారు, జనాలు అరుస్తారు, కుర్సీని మర్తపెట్టి అని. మిగతాది మీకు తెలుసు. సో సినిమా చాలామందికి నచ్చింది, కొంతమందికి కొన్ని నచ్చాయి. ఏమేమి నచ్చాయి, పాజిటివ్స్ ఏంది? కొంతమంది మ్యూజిక్ చాలా బాగా నచ్చింది, నాకైతే పర్లేదు, డీసెంట్ ఎనఫ్ మ్యూజిక్ అనేది. మ్యూజిక్ ఎవరు అంటే మన హృదయంకి చేసిన అతను, ఖుషీకి చేసిన అతను, అతని పేరు వచ్చేసి అబ్దుల్ వహాబ్, అతని మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ బాగుంది. పర్ఫార్మెన్స్లు మనం ముగ్గురి చెప్పుకోవాలా, పాపది కానీ, మృణాల్ది కానీ, నానిది కానీ, బీభత్సమైన పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ముగ్గురు 100% అయితే పర్ఫార్మెన్స్లు అయితే ఇరగదీశారు. అది మనం కొద్దిగా ఓపికగా కూర్చొని చూస్తాం కాబట్టి అది బ్రహ్మాండంగా అనిపించింది. స్క్రీన్ ప్లే చాలామంది చేతులు ఎత్తినప్పటికీ కొద్దిగా సాగదీసిన ఫీలింగ్ మట్టుగా అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. అది కొద్దిగా నెగిటివే మనకి. ఇంకోటి పాజిటివ్ ఏందిరా అంటే సినిమాటోగ్రఫీ చాలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే పిక్చరైజ్ చేశాడు. 2 hours 30 minutes సినిమా మనకు కొద్దిగా సాగదీసినట్టుంది. ఒక 20-25 నిమిషాలు కూసి అవతలు పడేసామంటే ఒక 2 hours 5-10 minutes ఉంటే సినిమా చాలా బెటర్గా ఉండేది. ఇంకొద్దిగా మనకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, సీన్లు కొద్దిగా ఫాస్ట్ చేసి ఉంటే సరిపోద్ది. ఆ ఫీల్ కోసం, ఆ దీనికోసం మనకి కావాలని ఆ సాధిసినట్టుంది. ఆ ఫీల్ అయితే మనం ఫీల్ అవుతాం, కానీ బాగా ఫీల్ అవుతాం ఏంద్రా సాధిస్తున్నాడు చంపేస్తున్నాడు అని. అంతే తప్పించి మిగతా ఇదేంలే. ఇంకా సినిమాలు
ఇంకా నెగిటివిటీ అంటే ఆ లెంగ్త్, ఆ రిపీటేటివ్, మనకే తెలిసి ఏమి జరగబోద్ది. ప్రతి సీన్ ఆడియోలో థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కడు పిల్లనాయలు కూడా చెప్పేస్తాడు ఇది ఇదే సినిమా అనేసి. అంతే తప్పించి మనకి కొత్తగా మనం ఓకే ఆ థ్రిల్ ఫీల్ ఇది ఉండదు. ఒక ట్విస్ట్ అని పెట్టాడు కానీ అది ఓకే పర్లేదు అనిపిస్తుంది. అది జనరల్గా చూసిన వాళ్ళకి, ఇప్పుడు నేను చెప్పిన ఎటర్నల్ సన్షైన్ సినిమా చూసిన వాళ్ళకి అయితే నేను ఏం ట్విస్ట్ చెప్పాలనుకున్నానో అర్థమైపోయి ఉంటుంది. అది పెద్ద ఇష్యూ కాదు. ఇవన్నీ కలిపి మనం సినిమా థియేటర్కి వెళ్ళి చూడొచ్చా? మీరు నాని ఫ్యానా? వెళ్ళి చూడండి, ప్రాబ్లం లేదు. మృణాల్ ఫ్యానా? వెళ్ళి చూడండి. లేదు ఇట్లాంటి పులిహోర సినిమాలు, పకోడి సినిమాలు చూస్తానంటారా? వెళ్ళి చూడండి. మిగతా వాళ్ళకైతే అంత అవసరం లేదు ఈ సినిమా గురించి. లైట్గా మనకి ఓటీటీలో నెల రోజుల లోపల వస్తుంది, అమెజాన్, నెట్ఫ్లిక్స్, అప్పుడు కూర్చొని చూస్తే సరిపోతుంది. కానీ హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని అయితే చూడొచ్చు కొద్దిగా ఓపిగ్గా. అంతే, ఒక డీసెంట్ ఎనఫ్ ఫిలిం ఓటీటీలో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. థియేటర్కి వెళ్ళి కొట్టించుకోవాల్సినంత సీన్ అయితే ఈ సినిమాకి లేదు. ఈ సినిమా గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.